ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. మంచి డిఫరెంట్ ప్లానింగ్తో అలాగే మంచి డీసెంట్ ఇంటీరియర్తో అయితే కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కన్నా ఈ వీడియో అనేది మీరే పూర్తి వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది. సో ఈ ఇల్లు వచ్చేసరికి మనకి 35x45 కొలతలతో కట్టారు. టోటల్గా 175 గజాలు వస్తుంది, అంటే 3.6 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి. సో ఇదే మెయిన్ గేట్ ఫ్రెండ్స్. ఇది సిరవుడ్ కూడా యూజ్ చేశారు గేట్లోని. ఇల్లు అనేది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికైతే వస్తున్నాము. బయట ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 12x15 సైజులు. ఇదంతా కూడా మనకి బయట పార్కింగ్ స్పేస్. ఇది సో సౌత్ వెస్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే మనకి స్టేర్ కేస్ అయితే వచ్చేసింది మెటల్ ల్యాండింగ్ అనేది. అండ్ దీనికి పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు 3 అడుగులు మనకి దారి మాదిరిగా అయితే కనబడుతుంది. అలాగే మనకి ఆ పక్కన దక్షిణం వైపు కూడా ఇంకొక 2 అడుగులు మనకి స్పేస్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది బస్సా టేక్ అయితే యూజ్ చేశారు ఇందులోని. చాలా బాగుంది చూడండి డోర్ మొత్తం అంతా కూడాని. సో లోపలికైతే వచ్చేసాము. ఫ్లోరింగ్ ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ యూజ్ చేశారు. టైల్ ఫినిషింగ్ మొత్తం అంతా కూడా చూడండి. ఇదంతా కూడా హాల్. ఇది టీవీ యూనిట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ ఇంటికి మనకి హైలైట్ ఏంటంటే టీవీ యూనిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్లుగానే టాప్లో ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేస్తారు చూడండి మనకి ఇక్కడ. ఈ హాల్లో మనకి ఉత్తరం వైపు ఒక విండో కనబడుతుంది, అట్లాగే ఒక డోర్ కూడా తీసుకున్నారు. మెయిన్ ఇక్కడే చెప్పుకోవాల్సింది విండో గ్రిల్స్ కూడా యూనిక్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గ్రిల్స్ కూడా చూడండి మొత్తం అంతా కూడాని 16mm యూజ్ చేశారు ఇందులోని వీళ్ళు. అండ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, 2 బెడ్రూమ్స్ సంబంధించిన డోర్స్ అవి. అండ్ ఇక్కడ మనం టీవీ యూనిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీ యూనిట్లో చూడండి ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదంతా కూడా ప్లెయిన్గా గ్లాసీ ఫినిషింగ్ లుక్లో తీసుకున్నారు చూడండి. బ్యాక్గ్రౌండ్ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అందు కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చేసింది. సో ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ సైడ్ కార్నర్లో చూడండి ఇక్కడ ఇదంతా కూడా గ్లాసీనే. అండ్ ఈ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వాల్కి అంతా కూడా ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా వాల్ ప్యానలింగ్ ఇది. సో దీనికి ఇది మనకి చూడడానికి నార్మల్గా కనబడుతుంది కానీ చాలా కాస్ట్లీ అవి. అవి పెట్టడం వల్లే మనకి టీవీ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు లోపల వచ్చిన ప్రతి గుమ్మం కూడా చూడండి గ్రానైట్ ఫ్రేమింగ్తో రావడం జరిగింది. గ్రానైట్ అంటే మనకి ఓన్లీ ఈ పక్కనే కాదు లోపల బయట కూడా, అంటే మనకి ఆ డోర్కి ఆ పక్కన ఈ పక్కన కూడా టోటల్ ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైటే వచ్చేసింది ఇక్కడ. మొత్తం అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే లోపల వైపు చూసుకున్నట్లయితే. అండ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, చాలా పెద్దగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ అనేది 12.5x16 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ బెడ్రూమ్ మొత్తం అంతని. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇది, ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు. మరీ పెద్ద ఆడంబరంగా అయితే లేదు ఫ్రెండ్స్, చాలా మంచి డీసెంట్ లుక్లో కనబడుతుంది చూడండి మొత్తం అంతా కూడాని. అండ్ యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇదంతా కూడా వార్డ్రోపే మొత్తం ఇదంతా కూడాని. టాప్లో మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు, కింద వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది చూడండి. ఒకసారి నార్మల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మూమెంట్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా జస్ట్ మనం ఎలా ఓపెన్ చేస్తే అట్లా లోపలికి వెళ్తున్నాయి, జస్ట్ మళ్ళీ మూవ్ చేస్తాను చూడండి. సో చాలా ఫ్రీ మూమెంట్ అయితే ఉన్నాయి డోర్స్ మొత్తం అందు కూడాని. అండ్ సాఫ్ట్ క్లోజెస్ ఆల్సో ఇవి. సో చూసారు కదా వాటర్ అప్ వచ్చేసరికి అది. దీనికి చివరను చూసుకున్నట్లయితే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు, అది చూద్దాం పదండి. ఇప్పుడు ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ సంతోష్ నగర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో చాలా మంచి లొకేషన్లో ఉంది, చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఏరియాలోని హౌస్ గురించి. సో బాత్రూమ్ చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇది. ఇది మనకి 4x3x8 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టైల్స్ చూడండి, వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో స్టోన్ ఫినిషింగ్ లుక్లో తీసుకున్నారు. అండ్ ట్యాప్స్ మొత్తం అంతా కూడా సీజర్ కంపెనీ ట్యాప్స్ యూజ్ చేశారు, ఈ హ్యాండిల్స్ మొత్తం అన్నీ. అండ్ కమోడ్స్ కానీ అట్లాగే మనకి వాష్ బేసిన్స్ కానీ ఇవన్నీ కూడా పార్క్వేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవి.
ఒకసారి మనం బయటకైతే వెళ్దాము. ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు నార్మల్గా వీడియోలో చూడడం కన్నా డైరెక్ట్గా చూస్తే ఆ క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. చాలా క్వాలిటీగా అయితే కట్టారు ఇల్లు మొత్తం అంతాని. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ వాటర్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడాని. వావ్, చాలా స్పేషియస్గా అయితే ఉంది. 12x17 సైజ్ ఫ్రెండ్స్ ఇది హాల్ మొత్తం అంతా కూడాని. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే డోర్ కనబడుతుంది కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకి గ్రానైట్ గుమ్మాలు యూజ్ చేయడం వల్ల గుమ్మాలకు చాలా మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులోని చెదలు పట్టవు, వాటర్ పడినాయి కూడా ఏం కాదు, లైఫ్ టైం కూడా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఈ రూమ్ వచ్చేసరికి మనకి 10x16 సైజులు అయితే ఉంటుంది. ఇందులోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అయితే కనబడుతుంది చివరిలోని. అండ్ టాప్ ఇదంతా కూడా సీలింగ్ ఇది. అండ్ ఇందులో వాటర్డ్రాప్ డిజైన్ కూడా చూడండి. రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. లోపల కూడా కలర్స్ ఏమీ వేయలేదు అనుకుంటారు. చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఆల్రెడీ పెయింట్స్ అయితే వేయించేశారు. అందులోనే లైట్ కలర్ రావడం వల్ల మనకి మంచి వెంటిలేషన్ కూడా ఉంది ఇందులోని. అండ్ పక్కన ఒక విండో తీసుకున్నారు చూడండి. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను పదండి ఇప్పుడు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మీలాంటి ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పెట్టడానికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుగా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీడియో అనేది. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో మనకి టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు చూడండి. చాలా వరకు గ్రాండ్ లుక్ అయితే వచ్చింది దీనికి. సో బాత్రూమ్స్ రెండు కూడా సేమ్ ఒకే సైజులో అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. టాప్లో మనకి క్రాకరీ యూనిట్ కూడా వచ్చేసింది. సో గ్లాస్ డోర్స్, నార్మల్ డోర్స్ యూజ్ చేశారు అక్కడ వాల్ యూనిట్లోని. అండ్ ఇది పూజా రూమ్ అది. సో ఇందులో మనకి ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల ఎంత డీసెంట్గా అయితే కనబడుతుంది. లైటింగ్ బాగుంది, అట్లాగే చూడడానికి కూడా మంచి లుక్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ లోపలంతా కూడా మన కిచెన్ ఇది. ఈ కిచెన్, ఈ డైనింగ్ ఏరియా మొత్తం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే 8x20 సైజులు అయితే ఉంటుంది ఇది మొత్తం అంతా కూడాని. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లామినేట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. వైట్ అండ్ గ్రే అనేది మనకి ఎలివేషన్స్లో కానీ, లేదు రూమ్స్లో కానీ, అట్లాగే కబోర్డ్స్ లామినేట్స్ కానీ ఇలాంటి చోట్ల యూజ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ అనేది. ఇదంతా కూడా బాస్కెట్స్ ఇవి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే బాస్కెట్కి మధ్యన సెంటర్లో వైట్ లైన్ మాదిరి కనబడుతుంది కదా, అది దీనివల్లే. ఈ లామినెట్ టాప్లో వైట్ లామినెట్ అనేది యూస్ చేయడం వల్ల సెంటర్లో మనకి వైట్ లైన్స్ మాదిరిగా అయితే ఫామ్ అయ్యాయి. చాలా మంచి లుక్ అయితే కనబడుతుంది ఇది. సో కప్స్ కానీ, ప్లేట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడం కోసం ఇదంతా కూడా స్టోరేజ్ ఇది. సో బాస్కెట్స్ ఎక్కువగానే తీసుకున్నారు ఇందులోని. సో అంతా కూడా వాల్ యూనిట్ ఇది. నార్మల్ డోర్స్ తీసుకున్నారు. ఈ పక్కన వచ్చేసరికి గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు. గ్లాస్ డోర్స్ తీసుకున్నారు కానీ ఇక్కడ మనకి టాప్ ఓపెనబుల్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ హైడ్రాలిక్ హింజెస్ కూడా యూజ్ చేశారు. సో చూసారు కదా హైడ్రాలిక్ హింజెస్ ఇవి. ఎక్కువసేపు మనం డోర్ తీసుకుని అలా పట్టుకునే పని అయితే ఉన్నది యూజ్ చేయడం వల్ల. సో క్లోజ్ చేసేద్దాము. ఫినిషింగ్ కూడా బాగుంది. ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. అండ్ మనకు ఒకసారి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 175 గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 95 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది, మాట్లాడవచ్చు. ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీది కూడా ఏదైనా హౌస్ అనేది ఏపీ లేదా తెలంగాణలో అమ్మాలనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇదే పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది. 4x8 సైజ్ రూమ్ ఇది. సో ఒక విండో తీసుకున్నారు. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా వచ్చేసింది. అండ్ మెయిన్ ఏంటంటే 4x8 సైజ్ అవ్వడం వల్ల కూర్చోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక 4 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు, కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, లైటింగ్ తోటి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మందిర్ మొత్తం అంతా. కింద మనకి డ్రాయర్స్ కూడా తీసుకున్నారు. అండ్ 2 లైట్స్ తీసుకోవడం వల్ల హైలైట్ అని చెప్పుకోవచ్చు, మంచి లుక్గా కనబడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేటెడ్ అంతా అని స్టోన్ లుక్లో కనబడుతుంది. ఇంకా మనం బయటకైతే వెళ్దాం ఒకసారి.
ప్లానింగ్ కూడా ఇస్తానని చెప్పాను కదా, స్క్రీన్ మీద నేను మీకు ప్లానింగ్ అయితే ఇస్తున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక. మోడల్ చాలా వరకు డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లానింగ్ మోడల్ మొత్తం అంతా కూడాని. సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ అనేవి మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్ తీసుకున్నారు ఈశాన్య మూలన. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్, ఇది ఒక 7 అడుగులు వెడల్పు ఉంటుంది. వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్స్, అట్లాగే ఒక వాష్ మిషన్స్, అట్లాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే మోటార్, ఇవన్నీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ పైప్స్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్, ఇది మొత్తం ఇదంతా కూడా గోల్డ్ మెడల్. ఇది వైరింగ్ కూడా మనకి ఫినోలెక్స్ వైరింగ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. సో ఇక్కడ మనకి కమోడ్ కూడా ఇన్నేషనల్ కమోడ్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసరికి ఆ వెనకాల. సో ఇంక మనం బయటకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో బయటకి అయితే వెళ్దాము. చూసారు కదా ఆల్మోస్ట్ అది మొత్తం అంత వీడియో అంతా కూడాని మీకు నచ్చే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మీ ద్వారా ఇంకొక 4 చూసే అవకాశం అయితే ఉంటుంది, తద్వారా హౌస్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం మన ఛానల్లోని. అలాగే కొత్త వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే కనుక. సో రైట్, పార్కింగ్ ఏరియాలో కూడా వచ్చేసాం మనం ఇప్పుడు. సో స్టెప్స్ చూస్తున్నారు కదా, 6.5 ఫీట్ విడ్తుతో అయితే తీసుకున్నారు. కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ స్టెప్స్ విడ్త్ కూడాని. రైలింగ్ అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ కూడా మనకి టోటల్ అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో రైట్, మనం పైకి అయితే వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే మనకి పిల్లర్స్ కనబడుతున్నాయి చూడండి, 9x12 సైజ్ పిల్లర్స్ ఇవి. ఇలా టోటల్గా మనకి కన్స్ట్రక్షన్లో 12 పిల్లర్స్ అయితే వచ్చేసాయి. చుట్టూరు అన్ని కూడా హౌసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ టాప్లో చూడండి, అక్కడ మనకి వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు ఒకటి. సో టాప్లో తీసుకోవడం వల్ల మనకి వాటర్ ప్రెషర్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటుంది అంత హైట్లో ఉండడం వల్ల. అండ్ మెటల్ ల్యాండింగ్ టాప్లో అంతా కూడా స్లాబ్ ఇది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి 40 ఫీట్ రోడ్ అయితే తీసుకున్నారు, లోన్ కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.